దేశంలో ప్రధాని పిలుపునిచ్చిన లాక్డౌన్ పీరియడ్ ముగుస్తూ ఉంది అయితే ఇక్కడ నుంచి పొడిగించాలా వద్దా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మోడీ మేధావుల సమక్షంలో అందరితో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ప్రతి ఒక్కరి అభిప్రాయాలను సేకరిస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం ఇండియాలో సోషల్ ఎమర్జెన్సీ తరహాలో అసాధారణ స్థితి నెలకొని ఉంది ఇదే మాటని మోడీ వ్యాఖ్యానించారు సామాజిక దూరం పాటించడమే కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు లాక్డౌన్ తొలగించే విషయంపై కీలక నిర్ణయం తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారులను కోరుతూ ఉన్నాయి అయితే మోడీ సైతం లాక్డౌన్ తొలగించే ఆలోచనలో లేరన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయపడుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఏది చేసినా ఇక్కడ ప్రజల కోసమే చేస్తున్నారు కాబట్టి ప్రజా అభిప్రాయం సేకరించడం కూడా చాలా ముఖ్యం మోడీ చెప్పినట్టు ప్రజలు నడుచుకుంటున్నారు అలాగే ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి లాక్ డౌన్ పొడిగించాలా వద్దా అన్నది మీరేమనుకుంటున్నారో కూడా తప్పకుండా తెలియజేయాలి ఇక మీరు చేయవలసిందల్లా కొనసాగించాలి అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇక పొడిగించాలి అనుకున్నప్పుడు మీ అభిప్రాయ సేకరణ కూడా ఇక్కడ ముఖ్యం మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా కూడా తెలియజేయవచ్చు ఇక లాక్ డౌన్ వద్దు అనుకునే వారు తప్పకుండా మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయాల్సిందే ఇక లాక్ డౌన్ ఉంచాలి కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేవారు ఆ ప్రాబ్లమ్స్ ని మెన్షన్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి ఇక లాక్డౌన్ వల్ల మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి లాక్డౌన్ వద్దు అనుకునే వాళ్ళు మీ ప్రాబ్లం ని తప్పకుండా మెన్షన్ చేయండి అలాగే మీరు ఏరియాతో సహా మీ అడ్రస్ మెన్షన్ చేసినా సరే మీకు ఎలాంటి సమస్య ఉందో మేము ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇక్కడ ప్రయత్నిస్తాము కాబట్టి మీ ప్రాబ్లం ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి సో తప్పకుండా ప్రతి ఒక్కరు కమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి దీని వలన కేవలం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే కాకుండా ఇటువైపు నుంచి ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉంది ఇక కేంద్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీ అభిప్రాయం తెలుసుకోవాలి తెలుగు రాష్ట్రాల విషయంలో సీఎం కేసీఆర్ ఏపీ జగన్ మధ్య కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం లాక్ డౌన్ ను కొనసాగించే విధంగానే మాట్లాడారు అయితే ఇరు రాష్ట్రాలు కూడా ఆర్థికంగా ఎంతో నష్టపోయాయి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏదో రకంగా నడిపించడానికి అవసరమైన ఆర్థిక వనరులు ఉండగా ఏపీలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది అయితే ప్రస్తుతం ఆర్థికంగా ఎలా ఉన్నా సరే ప్రజల ప్రాణాలే ముఖ్యమని మాత్రం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలియజేస్తున్నారు మరి ప్రజల అభిప్రాయం ఏమిటి అనేది తప్పకుండా మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి లాక్ డౌన్ పొడిగించడంపై మీ అభిప్రాయం ప్రభుత్వానికి తెలియాలి మరి ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి